గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. 10 మందిలోనే ఒక్క మాట లేదు, 130 కోట్ల మందిలో ఒక్క మాట మీద ఒక కార్యక్రమం తీసుకురావడం అంత సులభం కాదేమో. అదే పివి నరసింహరావు గారు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశానికి ఈనాడు ఈ స్థాయికి రావడానికి పునాదులు వేసిన మహానుభావుడు పివి నరసింహరావు గారు. వారితో మా సాన్నిధ్యం వ్యక్తిగతంగా ఒకటైతే, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వారికి, పేదరికంలో మగ్గుతుండే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సంస్కరణలు తీసుకువచ్చి గర్వంగా గౌరవంగా తమ కాళ్ళ మీద నిలబడే కార్యక్రమాలు చేసిన పెద్దవారు పివి నరసింహరావు గారు. ఈనాడు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి వారి మార్గదర్శకత్వంలో తీసుకున్న నిర్ణయాలే చరిత్రలో మిగిలిపోతున్నాయనే విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా వారికి జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం, చారిత్రక విషయాలలో చరిత్రలో శాశ్వతంగా నిలిచే కార్యక్రమాలు ఈ దేశంలో చేసిన నేపథ్యాన్ని గుర్తుంచుకోవడం ఒకటైతే ఈనాటి ప్రభుత్వాలు వారికి భారతరత్న ప్రదానం చేయాల్సిన అవసరాన్ని మరొకసారి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం, నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇది వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, తర్వాత దేశంలోని భారతీయుల అందరి పక్షాన కూడా ఈ మాట తప్పనిసరిగా ప్రభుత్వానికి వినిపించాల్సిన అవసరం ఉంది. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొదలు చెప్పాను. ఏదేమైనా వారిని జయంతి సందర్భంగా మా పరిచయాలు 1973 నుంచి, అమెరికా రోజుల నుంచి, చివరిగా 1985 మొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశానికి కారకులైన పివి నరసింహరావు గారిని నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. వారి చలవలనే ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో రాగలిగాననే మాట తెలియజేయాల్సిన బాధ్యతగా తెలియజేస్తాం. పివి నరసింహారావు అమర్హ, పివి నరసింహారావు అమర్హ, పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలి.